రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ పనులు ఏమాత్రం ఎక్కడ కూడా ఇసుక కొరత కారణంగా నిలిచిపోవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా చేపడుతున్న నిర్మాణాలు ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ చెక్ డ్యామ్ ముంపు ప్రాంతాల నుండి స్థానిక అవసరాల కోసం ఎలాంటి యంత్రాలు వాడకుండా ఇసుక తీసేందుకు గాను అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా సముద్ర లింగాపురం మల్లెపేట మధ్య గల లోతుగా ఉపయోగించిన ఇసుక మెట్ల వల్ల బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, పంట పొలాలు ముమ్ముకులకు గురవుతున్న దృష్ట్యా ఇసుక మెట్లను తొలగించేందుకు ఆమోదం తెలిపింది. ఇక ఇసుక కొరత వల్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్మాణాలు ఆలస్యం కావద్దని, ఇబ్బందులు ఎదురైతే ఆర్డీఓలు సమీక్షించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, ఆర్డీఓలు శ్రీనివాసరావు, పవన్ కుమార్, గంగశాఖ ఐటీ సైదులు, నర్సింహులు తదితరులు ఉన్నారు.